గుంటూర్ జిల్లా బాపట్ల పట్టణంలోని చిరు రోడ్డు సెంటర్లో పేరం గరుడాచలం నాయుడు పేరు పెట్టాలని, సెంటర్లో ఆయన విగ్రహం ప్రతిష్ఠించాలని గుంటూరు జిల్లా జనసేన నాయకులు డిమాండ్ చేశారు. మల్లవరం స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో గుంటూరు జిల్లా జనసేన సంయుక్త కార్యదర్శి వెంకట శివనారాయణ మీడియాతో మాట్లాడుతూ, పేరం గరుడాచలం నాయుడు గొప్ప దాత అని, గుంటూరు కృష్ణ ప్రకాశం జిల్లాలో సుమారు 100 ఎకరాలకు పైగా సొంత మాగాని పేద ప్రజలకు చేశారని, బాపట్ల ఎడ్యుకేషనల్ సొసైటీ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారని అన్నారు. కానీ సేవలకు గుర్తింపుగా సెంటర్కు ఆయన పేరు పెట్టాలని, శిలా విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని కోరారు. బాపట్ల నియోజకవర్గంలో వైరల్ అవుతుంది చీలోడి సెంటర్. చీలోడి సెంటర్లో మీరు ఆ బొమ్మ పెట్టాలి, ఈ బొమ్మ పెట్టాలి, గత ప్రభుత్వంలోనే మాకు జీవో పాస్ అయింది పట్టణ కౌన్సిల్లో అని చెప్పేసి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు చెప్తున్నారు. అయితే అయినొచ్చు, కానీ ఒక్కసారి గతంలోకి వెళ్ళండి. ఇప్పటివరకు 15 ఎలక్షన్లు ఎమ్మెల్యే ఎలక్షన్లు నడిచింది బాపట్ల నియోజకవర్గంలో. అదే సామాజిక వర్గానికి చెందినటువంటి అన్నం సతీష్ ప్రభాకర్ గారు, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారు ఇక్కడ నుండి గెలిచి ప్రజాప్రతినిధులకు ఎన్నుకోబడ్డారు. అదేవిధంగా ప్రస్తుత ఎమ్మెల్యే కోన రఘుపతి గారు, వాళ్ళ తండ్రి కోన ప్రభాకర్ గారు, గారి వెంకటరెడ్డి గారు, చీరాల గోవర్ధన్ రెడ్డి గారు, ఇట్లా మొత్తం 15 ఎలక్షన్లో 11 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. వీళ్ళు ఎవరికి కూడా వాళ్ళ జేబులోంచి రూపాయి కూడా తీసి పెట్టలేరు. వీళ్ళందరూ కూడా ప్రభుత్వం నుంచి వచ్చిన సొమ్ముతోనే బాపట్ల డెవలప్ చేశారు, చేసి ఉండొచ్చు. కానీ మీరు గతాన్ని మర్చిపోయి అసలు చరిత్రలోనే లేకుండా అని పేరు తీసేయాలనేది చాలా బాధాకరం. పేరం గరుడాచల నాయుడు గారు బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ ఏర్పాటు చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా నేను ఉన్నాను పేద విద్యార్థుల కోసం అని చెప్పేసి వచ్చినటువంటి వ్యక్తి, మొట్టమొదటిసారిగా మూలధనం సమకూర్చినటువంటి వ్యక్తి ఆయన.